దేవునికి స్తోత్రాలు. ప్రభు నందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభము దీవెనలు కలుగునుగాక. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయము 6వ వచనము నుండి 8 వచన గల భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. ద్వితీయోపదేశ కాండం 31:6 నుండి, భయపడకుడి, వారిని చూసి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవయే, ఆయన నిన్ను విడువడు, ఎన్నడూ ఎడబాయడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగంలో దేవుడు ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఐగుప్తు దేశమును వాళ్ళు విడిచారు. ఐగుప్తు యొక్క బానిసత్వాన్ని, దుఃఖాన్ని, ఐగుప్తు యొక్క భయంకరమైన పరిస్థితుల నుండి దేవుడు వారిని విడిపించాడు. పాలు తేనెలు ప్రవహించే వాగ్దాన దేశానికి దేవుడు వారిని నడిపిస్తూ ఉన్నాడు. మోషను దేవుడు వారికి నాయకుడిగా ఇచ్చాడు. పగలు మేఘస్తంభముగా, రాత్రివేళ అగ్నిస్తంభముగా తోడయుండి దేవుడు వారిని నడిపిస్తూ ఉన్నాడు. ప్రియులారా, వారు రెఫీదీములో దిగిన సమయాల్లో, ఇంకా చేరువలో ఉన్న సమయాల్లో దేవుడు రెండోసారి ఈ ద్వితీయోపదేశ కాండాన్ని వారితో మాట్లాడినట్టుగా మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. వారితో దేవుడు మాట్లాడుతున్నాడు, నేను మిమ్మల్ని ఎన్నడూ కూడా విడవను, ఎన్నడూ కూడా ఎడబాయను. ప్రియులారా, ఆయన మరువని దేవుడు, విడువని దేవుడు, ఎడబాయని దేవుడు. ఈ మూడు విషయాలు ఈ దినం మనం ధ్యానం చేద్దాం. చూడండి, దేవుని యొక్క వాక్యములో ఆయన మనల్ని మర్చిపోయేవాడు కాదు. ప్రియులారా, చాలాసార్లు మనుషులు మనల్ని మర్చిపోతారు, మనం చేసిన మేలు మర్చిపోతారు, వారి కొరకు మనం పడిన పాటు మర్చిపోతారు, కానీ దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోడు. బిడ్డలారా, నువ్వు చాలాసార్లు వేదన పడతావు, దుఃఖపడతావు, నేను మంచిగున్నప్పుడు అందరికీ చేశాను, అందరికీ ఇచ్చాను, అందరికీ పెట్టాను, ఈ దినం నా పరిస్థితి ఇలాగైపోయిందే, అందరు నెట్టేశారే, త్రోసేశారే, నేను చేసిన మేలు మర్చిపోయారు కదా. ఈ దినము నువ్వు దుఃఖములో వేదనలో బిడ్డలారా ఉండి ఉండవచ్చు కదా. అయితే ప్రియులారా, మనుషులు మరిచిన, నీ తోబుట్టువులు మరిచిన, నీవు కన్నవారు నిన్ను మరిచిన, నిన్ను కన్నవారు మరిచిన, పరలోకమందున్న తండ్రి నిన్ను మరిచే దేవుడు ఏనాడు కాదు. ప్రియులారా, ఆయన విడువని ఎడబాయిని దేవుడు. యెషయా గ్రంథం 49:15 ఇలాగూ వ్రాయబడి ఉన్నది, చదుదాం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. ఎంత గొప్ప వాగ్దానం ప్రియులారా. చంటి పిల్లను ఎవరైనా తల్లి మరుస్తుందా? చంటి పిల్లను, ఎదిగిన బిడ్డలు కాదు, చంటి పిల్లను మరవదు. క్షణం తన మనసు అంతా బిడ్డ మీదనే ఉంటుంది. ఆకలి అవుతుందేమో, దాహం అవుతుందేమో, నేను లేకపోతే భయపడుతుందేమో. ప్రియులారా కదా, ఆ ప్రేమ ఎంత గొప్పది. చంటి పిల్లను ఎవరు మరవరు, కానీ దేవుడు అంటున్నాడు వారైనా మరుతురు. నిజమే, లోకంలో చూస్తున్నాం చంటి పిల్లలను హాస్పిటల్ని వదిలి వెళ్ళిపోయారని, చంటి పిల్లలను మురికి కాలువలో పడేశారని, ముళ్ళ తుప్పలో పడేశారని ఎంత భయంకరమైన వార్తలు వింటాం. నిజంగా వారు తల్లులేనా అనిపిస్తుంది కదా. ఎలా ప్రియులారా వారికి ఆ కఠిన హృదయం వదిలిపోనట్లుగా చేసిందో అని మనకు మన హృదయము చలించిపోద్ది. చంటి పిల్లను వారైనా మరచుదురేమో. బిడ్డలారా, నీ తల్లిదండ్రులు కూడా నిన్ను మరిచారా? ఎప్పుడన్నా మరిచిపోయి ఉండవచ్చు, కానీ దేవుడు ఏ రోజు కూడా ఆయన మనల్ని మరువని దేవుడని, విడువని దేవుడని మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుని బిడ్డలారా, మనం సమయలు మొదటి గ్రంథాన్ని చదివితే 20వ అధ్యాయంలో ఇలాగూ వ్రాయబడి ఉన్నది. నేను చదువుతున్నాను, నాతో కలిసి ఈ బైబిల్ను తెరిచి మీరు మాటలు వినవలసిందిగా నేను మిమ్మలను కోరుతూ ఉంటున్నాను. దేవుని బిడ్డలారా, దావీదు, యోనతాను మంచి స్నేహితులు. ప్రియులారా,
దావీదును యోనతాను తండ్రి గారైనటువంటి సౌలు గారు ప్రియులరా చంపాలని చూస్తూ ఉన్నాడు. సౌలు దావీదు మీద పగబట్టాడు. అయినా దావీదు సౌలుకు ఇశ్రాయేలులకు మేలు చేస్తూనే ఉన్నాడు. దావీదు చేసిన తప్పేమీ లేదు. కానీ దావీదు ఫిలిస్తీన్లతో యుద్ధం చేసినప్పుడు ఫిలిస్తీన్లు ఓడిపోయారు, ఇశ్రాయేలు గెలిచారు. ఇశ్రాయేలులందరూ కూడా దావీదుకు జయమని కేకలు వేశారు. ఆ సమయంలో రాజుగా ఉన్న సౌలు హృదయంలో నొచ్చుకున్నాడు. నేను అంటాను అది దావీదు మీద సౌలుకు కలిగినటువంటి ఒక అసూయ. అందరూ కూడా దావీదుకు జయం అని కేకలు వేస్తున్నారు, నేను కదా రాజును అని. ఒకవేళ భవిష్యత్తులో దావీదునే రాజుగా చేస్తారేమో, నన్ను నా కుటుంబాన్ని నా కుమారులను మరిచిపోతారేమో, ఈ అధికారము పోతుందేమో అన్న సౌలు లోపల అంతరంగంలో మెదలాడుతున్నటువంటి భయంకరమైనటువంటి ఒక విషయము పోరాటంగా మారిపోయింది. ఎలాగైనా దావీదును చంపేయాలా, వీడుంటే నాకు నా అధికారానికి భవిష్యత్తు నా పిల్లల కుటుంబానికి ఇది భయంకరమైన శత్రువుగా మారిపోద్దేమో అన్న ఒక భయం ఆవరించింది. దావీదులో మాత్రము ఒక రవ్వంత కూడా ఈ ఆలోచన లేదు. ఆ అసూయ రాను రాను పగగా మారిపోయి ప్రాణాను తీసేసేటువంటి ఓ గొప్ప పాపానికి అది దారితీసింది. ప్రియులారా దావీదుని ఎలాగైనా చంపాలనుకున్నాడు. కానీ యోనాతాను మాత్రము ప్రియులరా దావీదును ప్రేమిస్తున్నాడు. దావీదు యోనతాన్ని ప్రేమిస్తున్నాడు. ప్రియులరా తన ఎదుటనే యోనతాన్ని ఎదుటనే దావీదును చానుమార్లు సౌలు చంపబోయాడు. దావీదు తప్పించుకొని పారిపోయాడు. ఒకరోజు జరిగింది, యోనతాను దావీదుతో మాట్లాడుతూ ఉన్నాడు. చదువుదాం ఆ మాట. సమూయేలు మొదటి గ్రంథం 20:13 మనము చదువుకుందాం. చూడండి ప్రియులరా నేను చదువుతాను. అయితే నా తండ్రి నీకు కీడు చేయని ఉద్దేశించుచున్నాడని నేను తెలుసుకుని ఎడల దాన్ని నీకు తెలియజేసి నువ్వు క్షేమంగా వెళ్ళినప్పుడు నిన్ను పంపివేయని ఎడల యెహోవా నాకు గొప్ప అపాయము కలుగ చేయునుగాక. యెహోవా నా తండ్రికి తోడుగా ఉండినట్లు నీకును తోడుగా ఉండునుగాక. అయితే నేను బ్రతికి ఉండిన ఎడల నేను చావకుండునట్లు యెహోవా దయచూపునట్లుగా నీవు నాకు దయచూపక మానకపోయిన ఎడల నేను చనిపోయిన ఎడల యెహోవా దావీదు శత్రువులను ఒకడైనను భూమి మీద నిలవకుండా నిర్మూలన చేసిన తర్వాత నీవు నా సంతతికి దయచూపకపోయిన ఎడల. ప్రియులారా ఈ వాక్య భాగంలో చూడండి, యోనతాను సమూయేలుతో మాట్లాడుతున్నాడు. అయితే 14 నేను బ్రతికి ఉండిన ఎడల నేను చావకుండా యెహోవా దయచూపునట్లుగా నీవు నాకు దయచూపకపోయిన ఎడల నేమి నేను చనిపోయిన ఎడల యెహోవా దావీదు శత్రువులను ఒకడైనను భూమి మీద నిలవకుండా నిర్మూలన చేసిన తర్వాత నీవు నా సంతతికి దయచూపకపోయిన ఎడల యెహోవా నిన్ను విసర్జించునుగాక. ఇలాగున యెహోవా దావీదు యొక్క శత్రువుల చేత దాన్ని విచారించినట్లుగా యోనతాను దావీదు సంతతి వారిని బట్టి నిబంధన చేశాను. యోనతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించను గనుక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా ప్రమాణము చేయించాను. ప్రియులారా ఈ వాక్య భాగం మనకు అర్థమైంది అనుకుంటున్నాను. యోనతాను దావీదుతో ఒక నిబంధన చేస్తున్నాడు. అది ఏమి నిబంధన అంటే, దావీదు ఎలాగైనా దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నువ్వు ఆశీర్వదించబడతావు, గొప్ప రాజు అవుతావు. ఆ మూమెంట్లో మేము బ్రతికి ఉంటే మేమే మీకు శత్రులముగా ఉంటామేమో. అయితే దావీదు శత్రువులు అందరు కూడా చంపేస్తున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నా సంతతిని జ్ఞాపకం చేసుకో, చంపను అని నువ్వు మాట ఇవ్వాలి, నా కుటుంబానికి ఒక నిబంధన ఇవ్వాలి. ప్రియులరా దావీదు యోనతానుతో ప్రమాణం చేశాడు. ప్రియులరా యోనతాను సౌలు భయపడ్డ రీతిగానే ప్రియులరా కాలం గడిచిన తరువాత సౌలు యోనతాను ఒక యుద్ధంలో చనిపోయిన తర్వాత దావీదు ఇశ్రాయేలులకు రాజైన తర్వాత దావీదు అంటాడు. ప్రియులరా 2 సమూయేలు గ్రంథం మనం చదివినట్లయితే ఈ సమూయేలు 2 గ్రంథంలో
తొమ్మిదో వచనాన్ని, తొమ్మిదవ అధ్యాయం మొదటి వచనం నుండి మనం చదువుకుందాం. సమూయేలు రెండవ గ్రంథం 9వ అధ్యాయం. యోనాతాను బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగెను. సౌలు కుటుంబమునకు సేవకుడు సీబాయ్ అని ఒకడు ఉండగా వారతని దావీదు యొద్దకు పిలవనంపించి, రాజు సీబావు నీవేనా అని అడగగా అతడు, నీ దాసుడనైన నేనే సీబాను అనను. అందుకు రాజు, యెహోవా నాకు దయచూపునట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతను అడగగా సీబా అంటున్నాడు, యోనాతానుకు కుంటి కాళ్ళు గల కుమారుడు ఒకడు ఉన్నాడని రాజుతో మనవి చేశాను. అతడు ఎక్కడ ఉన్నాడని రాజు అడగగా సీబా అంటున్నాడు, చిత్తగించము, అతడు లోధేబారులో అమ్మీయేలు కుమారుడగు మాకీరి ఇంట ఉన్నాడని రాజుతో అనను. అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లోధేబారులోనున్న అమ్మీయేలు కుమారుడగు మాకీరి ఇంటనున్న అతన్ని రప్పించాను. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషేతు దావీదు నుద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా దావీదు మెఫీబోషేతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు, చిత్తము నీ దాసుడైన నేనున్నాను అనను. అందుకు దావీదు, నువ్వు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను ఉపకారం చూపి నీ పితృడైన సౌలు భూమి అంతే నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలం నాబల్ల యొద్దనే భోజనం చేయదు అని చెప్పాను సెలవీయగా అతడు నమస్కరించి, సచ్చిన కుక్క వంటి వాడైన నా ఎడల దయచూపించుటకు నీ దాసుడకు నేను ఎంతటి వాడను అనను. అప్పుడు రాజు సౌలు సేవకుడైన సీబాను పిలువనంపి, సౌలుకు అతని కుటుంబం కలిగిన సొత్తంతటిని నీ యజమానుడకు కుమారునికి నిప్పించుచున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియులారా గమనించండి, దావీదు యోనాతానుకు చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. దావీదు మర్చిపోలేదు, దావీదు యోనాతానుతో చేసిన ప్రమాణం మర్చిపోలేదు, నిబంధన మర్చిపోలేదు. ప్రియులారా, దావీదు రాజైన తరువాత యోనాతానికి ఇచ్చిన నిబంధనను జ్ఞాపకం చేసుకొని మర్చిపోకుండా, నేను సౌలు కుటుంబములో ఉపకారము చేయడానికి ఎవరైనా మిగిలి ఉన్నాడా అనగానే సీబా ముందుకొచ్చి ఒకడున్నాడు, యోనాతానుకు కుంటి కాళ్ళు కలిగిన కుమారుడు ఒకడు మెఫీబోషెతు మాకీరి ఇంట్లో ఉన్నాడు. ప్రియులారా, దావీదు మెఫీబోషెతును పిలుపునంపించి చేర్చుకొని, ప్రియులారా దావీదు, ప్రియులారా దేవుడు నాకు ఉపకారం చేయనట్లుగా గమనించండి. ప్రియులారా, నిబంధన మర్చిపోతే దేవుడు నాకు ఉపకారం చేయడు, మాట మర్చిపోతే ప్రియులారా నాకు దేవుడు ఉపకారం చేయడని దావీదుకున్న భయము భక్తి ఎంత గొప్పదో చూడండి. నేను మీకు మనవి చేస్తూ ఉంటున్నాను దేవుని బిడ్డలారా, దావీదు మెఫీబోషెతును తీసుకొచ్చి నిలబెట్టి అన్నాడు, ఇదిగో నీవు నా ఇంట్లోనే సదాకాలం భోజనం చేస్తున్నావు, నీ తండ్రి ఆస్తి అంతటి తిరిగి నీకు ఇప్పిస్తూ ఉన్నాను. మెఫీబోషెతు ఎంత ధైర్యము కలిగింది ప్రియులారా. దావీదు చూపిన గొప్ప చొరవ చూడండి ఎలాగున్నదో, ప్రాణము నుండి మెఫీబోషెతు ఉపశమనం పొందాడు. ఇప్పుడు మెఫీబోషెతు గణపరచబడ్డాడు, రాజు కుమారులతో కూర్చున్నాడు. ఎంత గొప్ప విషయం ప్రియులారా, తిరిగి మెఫీబోషెతు యొక్క సహవాసం పునరుద్ధరించబడ్డట్టుగా మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. సీబా మర్చిపోయాడు మెఫీబోషెతును, చాలామంది మర్చిపోయారు, కానీ దేవుడు మరవలేదు. దావీదుకు ఆ హృదయంలో దేవుడు ఆ తపన పెట్టాడు. యోనాతానుకు చేసిన నిబంధన నువ్వు నెరవేర్చమని దేవుడే తలంపు పెట్టాడు. దేవుడు ఎప్పుడు నేను మర్చిపోరు ప్రియులారా. నేను మీకు మనవి చేస్తూ ఉంటున్నాను, ఒక దినం ఆది కాండములో మనం చదివితే 40వ అధ్యాయంలో చదువుతాం ఆ వాక్య భాగం. యోసేపు చెరసాలలో ఉన్నప్పుడు ఒక ఇద్దరికి కల పడ్డట్టుగా మనం చూస్తాం. ఆ కల భావమును యోసేపు చెప్పాడు. ప్రియులారా గమనించండి, ఆది కాండము 40వ అధ్యాయంలో 5వ వచనంలో నేను చదువుతాను ఆ మాటను మీరు చూడండి. ప్రియులారా, నాలుగవ వచనం నుండి, ఆది కాండము 40వ అధ్యాయం 4వ వచనం, ఆ సేనాధిపతి వారిని యోసేపు వశము చేయగా అతడు వారికి ఉపచారం చేశాను. వారి కొన్ని దినములు కావల్లో ఉంచబడ్డ తర్వాత వారిద్దరూ అనగా చెరసాలలో బంధింపబడిన ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడు
భక్ష్యకారుడు ఒకటే రాత్రి అందు కలలుగా అన్నారు. ఒక్కొక్కడు వేరువేరు భావమున కలలుగా అన్నారు. తెల్లవారినప్పుడు యోసేపు వారి యొద్ద వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులై ఉండిరి. అందుకు ఎందుచేత మీరు మీ ముఖమును చిన్నబోయి ఉండినని తన యజమానుని ఇంట తనతో కావలి ఉన్న ఫరో ఉద్యోగస్తులను అడిగాను. అందుకు వారు మేము కలగంటిమి, వారు వాటి భావం చెప్పగల వారు ఎవరూ లేరని అతనితో అడగా, యోసేపు వారిని చూసి భావము చెప్పుట దేవుని ఆధీనమే కదా, మీరు దయచేసి ఆ కలలు నాకు వివరించుడని చెప్పెను. అప్పుడు పానదాయకుల అధిపతి యోసేపును చూచి, నా కలలో ఒక ద్రాక్షవల్లి నా ఎదుట ఉండెను. ఆ ద్రాక్షవల్లి మూడు తీగలుగా ఉండెను, అది చిగిరించి ఉండెను, దాని పువ్వులు వికసించను, దాని గెలలు పండి ద్రాక్ష ఫలములాయెను, మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను. ఆ ఫలములు నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికి ఇచ్చితనని తన కలను అతనితో వివరించెను. అప్పుడు యోసేపు దాని భావం ఇదే, ఆ మూడు తీగలు మూడు దినాలు, ఇక మూడు దినంలోగా ఫరో నీ తల ఎత్తి నీకు ఉద్యోగం నీకు మరలా ఇచ్చును, నీవు అతని ఫానదాయకుడివై ఉన్నవాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికి అప్పగించదవు, కాబట్టి నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని నా యందు ప్రియులరా కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము. ఏలైనగా నేను హెబ్రీల దేశంలో నుండి దొంగిలింపబడితేని అది నిశ్చయము, మరియు ఈ చెరలోనున్న నన్ను వేటుకు ఇక్కడ సహనినేమీ చేయలేదని అతనితో చెప్పెను. ప్రియులరా గమనించండి, చెరసాల్లో ఉన్న వ్యక్తికి ఓ కలబడ్డది, ఆ కలభావం యోసేపు చెప్పాడు. నీకు మళ్ళీ మూడు రోజుల తర్వాత మళ్ళీ ఉద్యోగం రాజు దగ్గర దొరుకుతుంది, ద్రాక్షరసం అందించే గిన్నె ఆ ఉద్యోగం నీకు దొరుకుతుంది, అక్కడ పోయిన తర్వాత రాజు దగ్గర ఈ విషయం నా గురించి చెప్పు, ఏ నేరం చేయని నేను చెరసాల్లో ఉన్నాను, హెబ్రీలో వాడని నేను దొంగిలించబడ్డాను, నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. కానీ బైబిల్ ఏం చెప్తుందో చూడండి, ఈ వాక్య భాగంలో ప్రియులారా ఈ వాక్య భాగంలో 23వ వచనం 40వ అధ్యాయం, మరియు యోసేపు వారికి తెలిపిన భావం చొప్పున భక్ష్యకారుల అధిపతి విరాళదీయబడెను, అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకోకుండా మరిచిపోయాడు. మనుషులు మరిచిపోయారు, యోసేపు చేసిన మేలు ఆ పానదాయకుల అధిపతి మరిచిపోయాడు. అయితే ప్రియులరా మనుషుడు మరవగానే దేవుడు ఆ విషయాన్ని చేతికి తీసుకున్నాడు. 41వ అధ్యాయం చూడండి, 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఫరో ఒక కలగన్నాడు. ప్రియులరా దేవుడు ఒక మార్గాన్ని యోసేపుకు తెరిచాడు. మనుషులు మరిచిపోయినా దేవుడు మరిచేవాడు కాదు, ఆ దేశపు రాజుకే కలబడినట్లుగా చేశాడు. ప్రియులరా దాని భావం చెప్పడానికి ఎవరు లేరు ప్రియులరా. అయితే యోసేపు రప్పించబడ్డాడు, యోసేపు కలభావం చెప్పాడు. ప్రియులరా యోసేపును రాజు గణపరిచాడు 2వ రాజుగా, ఎంత ఔన్నత్యాన్ని ఇచ్చాడో చూడండి. మనుషులు మరిచిపోయినా దేవుడు ఎన్నడూ కూడా మరిచిపోని దేవుడు, నువ్వు నమ్మిన దేవుడు, నువ్వు విశ్వసించిన ఆ యేసు ప్రభు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు, నీ మనుషులు నీ తోబుట్టులు మరిచిపోయి ఉండవచ్చు కదా, నీవు మేలు చేసిన వారే కీడు చేసి నిన్ను మరిచిపోయి ఉండవచ్చు కదా, కురిగిపోతున్నావా, బాధపడుతున్నావా ప్రియుడ సహోదరి, నువ్వు బాధపడుతుండవచ్చు. ఏనాడు కూడా దేవుడు నిన్ను మరవడు, ఒక ధైర్యం తెచ్చుకోవాలి, నేను నమ్మిన దేవుడు నమ్మదగిన దేవుడు. 2వదిగా దేవుడు విడువని దేవుడు. మనుషులు చాలాసార్లు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు, కుమారులు వదిలిపెట్టి వెళ్ళిపోతారు, బిడ్డలు వదిలిపెట్టి వెళ్ళిపోతారు, స్నేహితులు కూడా వదిలిపెట్టి వెళ్ళిపోతారు, కానీ దేవుడు నిన్ను విడువడు. దావీదు రాసిన కీర్తనలో 27వ కీర్తన 10వ వచనంలో దావీదు అంటున్న మాట చూడండి, ఎంత చక్కగా రాయబడి ఉందో ప్రియులారా. 27వ కీర్తన 10వ వచనాన్ని చదుదాం. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయును. ప్రియులారా దావీదును తల్లిదండ్రులు విడిచారా? విడిచారండి, విడిచారు. దావీదు అన్నలు దావీదును విడిచారు. ఎందుకు తొందరపడ్డావు దావీదు, మీకేమైనా ప్రాణహాని కలిగితే మాకేం తెలియదు, అసలే సౌలు భయంకరమైన వ్యక్తి, నువ్వేమన్నాగా మా దగ్గర రాబోకు, నువ్వు మా దగ్గరకు వస్తే సౌలు సైన్యం మమ్మల్ని చంపేస్తారు. అన్నలు తల్లిదండ్రులు ఆ మాట అంటే ఎంతో దుఃఖం ఉంటుందండి, నువ్వు ఎక్కడైనా పో మమ్మల్ని చంపుతాడు రాజు అని కన్న కొడుకునే త్రోసేస్తే అడవిలు పట్టుకొని పరిగెత్తాడు దావీదు. ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళు ఎంతగా ఏర్లైపోయారు పారాయో. దావీదు అంటాడు,
నేను ఏడ్చినప్పుడు నా పడక తేలిపోయింది అంటాడు. ప్రియులారా, నిజమే. తల్లిదండ్రులు, అన్నలు, తోబుట్టువులు అందరూ వదిలిపెడితే దావీదు కురిగిపోయిన దినాలు అడవిల్లో, లోయలలో, పర్వతాలలో పడుకున్నాడు. ఈరోజు ప్రియులారా, మనుషులు నిన్ను వదిలిపెట్టిపోతే, దేవుడు నిన్ను వదిలిపెట్టే దేవుడు కాదని నేను మీకు మనవి చేస్తూ ఉంటున్నాను తండ్రి. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది ప్రియులారా, కీర్తన గ్రంథం 69:33లో, యెహోవా దరిద్రం లేవనెత్తువాడు. ప్రియులారా, ఆయన మనం లేవనెత్తేవాడు. 107వ కీర్తనలో కష్టకాలములో వారు మొరపెట్టగా యెహోవా వారిని విడిపించెను అని రాయబడి ఉన్నది. ఈరోజు నిన్ను కూడా భయంకర పరిస్థితులను విడిపిస్తాడు, సమస్యలను విడిపిస్తాడు, ఆర్థిక ఇబ్బందులను విడిపిస్తాడు. ఒంటరితనంలో కృంగిపోతున్నావేమో, దేవుడు తప్పకుండా నిన్ను ఆదరిస్తాడు, నిన్ను విడిపిస్తాడు. కృంగిపోవద్దని జ్ఞాపకం చేస్తున్నాను. మూడవదిగా, దేవుడు నిన్ను త్రోసివేసే దేవుడు కాదు. ప్రియులారా, మనుషులు నిన్ను త్రోసేస్తారు. యేసు ప్రభు అంటున్నాడు, యోహాను సువార్త 6:18వ వచనాన్ని మనం చదివినట్లయితే, యోహాను సువార్త 6:38వ వచనాన్ని దయచేసి మీరు చూడండి. 38వ వచనంలో, నా ఇష్టం నెరవేర్చడానికి నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చడానికి ఈ లోకములకు నేను వచ్చి ఉన్నాను. దేవుని చిత్తము నెరవేర్చడానికి యేసు క్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి రావడం జరిగిందట. అది ఏం చిత్తం అంటే, మనందరిని కూడా తిరిగి రక్షించాల, మనందరిని కూడా, పాపులైన మనందరిని కూడా చేరదీసి త్రోసివేయకుండా మనను ఆదరించే దేవుడు. ప్రియులారా, నేను మీకు మనవి చేస్తూ ఉంటున్నాను, నా యొద్దకు వచ్చేవాడిని ఏమాత్రము కూడా నేను త్రోసివేయను అని యేసు ప్రభు వారు ఈ వాక్య భాగంలో మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, ఆయన త్రోసివేసే దేవుడు కాదు, ఆయన వెళ్ళగొట్టే దేవుడు కాదు. ప్రియులారా, నేను మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. చూడండి, లూకస్వార్త 15వ అధ్యాయంలో, తప్పిపోయిన కుమారుడు తల్లిని విడిచి దూరాదేశం వెళ్ళిపోయాడు, తండ్రి ఇచ్చిన ఆస్తి అంతా కూడా కోల్పోయాడు. ప్రియులారా, తండ్రి ఇచ్చిన భాగ్యం అంతా కోల్పోయాడు. తండ్రికి వ్యతిరేకంగా వెళ్ళిపోయిన వ్యక్తిని ఆ కుమారుడు అక్కడికి వెళ్ళి, దూరాదేశం వెళ్ళి తన ఆస్తిని కోల్పోయి, తినడానికి తిండి లేక పందులు తినే పొట్టు తినడానికి ఆశపడ్డాడంట. ఎంత దీనమైన స్థితి! అప్పుడు వాడికి గుర్తుకొచ్చింది, అయ్యో, నా తండ్రి ఇంటనైతే బహుమంది పనివారు ఉంటారు, అలాంటి వారికే మంచి భోజనం ఉన్నది. నా తండ్రి ఇల్లును వదిలి వచ్చాను, నేను పాపం చేశాను, తప్పు చేశాను, నీ లేచి నా తండ్రి ఇంటికి వెళతానని తాను లేచి బయలుదేరిండట. ప్రియులారా, లూకస్సువార్త 15వ అధ్యాయంలో ఆ మాటలు మనం చూస్తాం. ప్రియులారా, చూడండి, 18వ వచనంలో, నేను లేచి నా తండ్రి యుద్ధకు వెళ్ళి, తండ్రి, నేను నీకు పరలోకమును విరోధంగా నీకును విరోధం పాపం చేశాను, ఇక మీద నీ కుమారుడు అనిపించుకొని యోగ్యుని కాను, నన్ను నీ కూలివానికి ఒకనిగా పెట్టుకొని మన అతను చెబుతాను అనుకొని లేచి తండ్రి యుద్ధకు వచ్చాను. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడే తండ్రి వాడిని చూసి కనికరపడి పరిగెత్తుకొని వచ్చి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. ఈరోజు ప్రియులారా, ఆయన నిన్ను కూడా త్రోసివేయడు. నువ్వు కృంగిపోతున్నావు కావచ్చు, ప్రభు నన్ను క్షమిస్తాడా? అయ్యో, ఇంతగా నేను చర్చికి దూరంగా ఉన్నాను, దేవుడికి దూరంగా ఉన్నాను, ఇది పలానుల మతం అనుకున్నాను, పలానులది అనుకున్నాను ఇది, అయ్యో ఇప్పుడు నన్ను ప్రభు క్షమిస్తాడా? ఇన్ని తప్పులు చేశాను, సొంత తల్లిదండ్రులను దూషించాను, అయ్యో నన్ను ప్రేమించిన వారిని నిన్ను దూషించాను, ఇలాంటి ఘోరమైన పాపిని, చెయ్యని నేరాలు ఎన్నో. ప్రియులారా, భయంకరంగా చేయకూడని నేరాలు ఎన్నో చేశాను, చేయకూడని పనులు ఎన్నో చేశాను, నువ్వు కృంగిపోతున్నావు, మంచిదే, పశ్చాత్తాపం మంచిదే, నువ్వు మారు మనసు పొంది వాటిని విడిచిపెట్టి ఈరోజు యేసు ప్రభువైపు తిరిగి, ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నా జీవితాన్ని ఇస్తున్నానంటే ఆయన నిన్ను త్రోసి వేసేవాడు కాదు. ప్రియులారా, ఎంత ఘోర పాపి అయినా ఆయన నిన్ను క్షమించేవాడు. బైబిల్ చెప్తుంది 1వ యోహాను 1:7లో, ప్రియులారా, మనము ప్రియులారా, ఆయన నమ్మదగిన వాడు, మన పాపములు అంటే మనం ఒప్పుకున్నట్లయితే సమస్త పాపము ఆయన ఆ యేసు రక్తము ఆ మన దుర్నీతి నుండి మనల్ని విమోచిస్తుంది. ఆయన క్షమించే దేవుడుగా ఉన్నాడు, ఆయన రమ్మంటున్నాడు. ప్రయాసపడి భారం మోసిన జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనుషులు త్రోసేశారు నిన్ను, అన్నదమ్ములు త్రోసేశారు నిన్ను, నీవు ప్రేమించిన వారు నిన్ను త్రోసేశారు, దేవుడు నిన్ను రమ్మంటున్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు, ప్రియులారా, ఏసయ్యా, నేను నీ దగ్గరికి వస్తున్నాను, నువ్వు నాకుంటే చాలు ఏసయ్యా అని చెప్పగలిగితే, ఆయన ఇప్పుడే తన చేయి నీ కొరకు చాపుతూ ఉన్నాడు. ఆయన నిన్ను ఆదుకునేవాడుగా ఉన్నాడు, ఆయన మర్చిపోయేవాడు కాదు, ఆయన ఎడబాసే దేవుడు కాదు, ఆయన త్రోసి వేసే దేవుడు కాదు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నేను నీ కొరకు ప్రార్థన చేస్తాను,
మహాకనికరం కలిగినటువంటి మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు యేసుక్రీస్తు పేరున వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము విన్నాం. నువ్వు విడువని దేవుడు, ఎడబాయిని దేవుడు, మరువని దేవుడు అయి ఉన్నావు. నీకు స్తోత్రాలు. మనుషులు విడిచిన, తల్లిదండ్రులు విడిచిన, తోబుట్టులు స్నేహితులు విడిచిన, బంధువులు విడిచిన, ఏనాడు విడువని దేవుడు. ప్రియ బిడ్డలు కురింగిపోతున్నారు, కన్న తల్లిదండ్రులే కొన్నిసార్లు ప్రభు వీళ్ళను మర్చిపోయారు తండ్రి, వీళ్ళను దూరం చేశారు. సొంత అన్నలు ప్రభువా వీళ్ళను మర్చిపోయారు. బంధువులు వీరికి ఏమీ లేదని నెట్టివేశారు, చిన్న చూపు చూశారు. దేవా వీరిని మీరు కనికరించండి. చదువులో వెనుకబడ్డాడని, ఉద్యోగం లేదని చిన్న చూపు చూసి ఉండవచ్చు, పలాని కులమని చిన్న చూపు చూసి ఉండవచ్చు. దేవా నీ కృపాస్తముల చేత వీరిని తాకండి. ధైర్యపరుస్తున్నారు, నీకు వందనాలు. నువ్వు ప్రేమించే దేవుడు ఉన్నావు, మా కొరకు ప్రాణం పెట్టిన వాడు. నాయనా నీ యొక్క రక్తంలో వీరిని కడగండి. వీరిని దగ్గర చేతులు వీరిని సమర్పిస్తూ నెమ్మదీయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ వాక్యం విన్నారు కదా, మీరు ప్రార్థన చేయండి. దగ్గరలో ఉన్న మీ ఆ ప్రాంతాల చర్చికి వెళ్ళండి. తప్పకుండా దేవుడు మిమ్మలను ఆదరిస్తాడు. దేవుడు మిమ్మలను దీవించుగాక. ఆమేన్. అభిషేకమా, అభిషేకమా, నన్ను దీవింప నా పైకి దిగిర.